कडप जिल్లాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని మృతి చెందింది। ప్రేమ పేరుతో వేధించి విద్యార్థినిపై నిందితుడు విగ్నేష్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు। ప్రాణాపాయ స్థితిలో ఉన్న విద్యార్థిని హాస్పిటల్లో చేర్పించారు। ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి చెందింది। మరోవైపు బద్వేలు మాదికూర్ రోడ్డులో విగ్నేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। బద్వేలుకు చెందిన ఓ యువకుడికి 6 నెలల క్రితం పెళ్ళైంది। అయినా మాజీ ప్రేయసినే కావాలి అనుకున్నాడు। మాయి మాటలు చెప్పి ఆమెను ఒంటరిగా నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు। పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు। బాలిక ఒప్పుకోకపోవడంతో నిప్పంటించి పరారయ్యింది। తీవ్ర గాయాల పాలైన బాలికను దాదాపు 80% కాలిపోయిన బాలికను స్థానికులు కడప రిమ్స్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది। ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది। एसपी हर्षवर्धन राजु नेतृत्व में नालुगु बृंदालु मुम्मर गालिंपु चर्यलु चेपट्टि अरेस्ट चेशारु। इंतटि दारुणानिकि ओडिगट्टिन निंदितुण्णि अंदुकु सहकरिंचिन वारिनि चट्ट प्रकारं वेंटने कठिन शिक्ष पड़ेला चेस्तामनि बाधितुरालि कुटुंबानिकि अन्नि विधालुगा अंटगा उंटामनि होमंत्रि अनित स्पष्टं चेशारु। कडप जिला बद्वेलो प्रेमोन्मादि चेतुलो चनिपोयिन इंटर विद्यार्थिनी घटनपै आमे तल्लि घाटुगा स्पंदिंचारु। तम कूतुर्नि चंपिन निंदितुडिकि कठिन शिक्ष पड़ेला चूडालन्नारु। दुर्मार्गुण्णि नडि रोड्डुपै काल्चेयालनि डिमांड् चेशारु। कडप विद्यार्थिनी हत्यपै सीएम चंद्रबाबु सीरियस अय्यारु। घटनपै आयन तीव्र विचारानि व्यक्तं चेशारु। केसును ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా విచారణ చేపట్టాలని ఆదేశించారు। నేరస్తుడికి మరణ శిక్ష పడేలా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు। మహిళలపై అఘాయిత్యాలు చేయాలి అనుకునే వారికి శిక్ష హెచ్చరికగా ఉండాలన్నారు। మరోవైపు కడప ఘటనపై వైసీపీ అధినేత జగన్ స్పందించారు। లా అండ్ ఆర్డర్ ను సీఎం కాపాడలేకపోతున్నారని ట్వీట్ చేశారు। మహిళలకు బాలికలకు రక్షణ ఇవ్వలేకపోతున్నారని ఇదేమి రాజ్యం అంటూ ప్రశ్నించారు।